మీకు ఎప్పుడు అంటే అంత పెద్ద చైన్ మెళ్ళలో వేసుకొని మీరు తిరుగుతూ ఉంటే బరువు అనిపిదా? అల్క ఉంటాయి చూడండి, అట్లా ఉంటాయి. గోల్డ్ గోల్డ్ అంటే డూప్లికేట్ ఓజోన్ ఉంటాయి, ఇవి అల్క ఉంటాయి. ఇవి జాలిలా చేస్తారు, ఇంకా చూడడానికి ఇంత దొడ్డుగా ఉంటుంది కానీ లోపలంతా జాలిలా ఉంటుంది. అల్కానే ఉంటాయి, ఇది అంత ఓజోన్ ఉండదు. కడెము ఇలా లక్క నింపుతారు, కడెము ఓజోన్ ఉంటుంది, చేసి దీంట్లో లక్క నింపుతారు లోపల, ఇది సొట్టపోకుండా నింపుతారు అన్నమాట. మొత్తం గోల్డే, లోపల పైపు ఉంటది కదా, లక్క నింపుతారు ఇలా. ఓకే ఓకే, తలిగితే బెండ్ కాకుండా. ఓకే, ఇది ఎన్ని తులాలు ఉంటది అన్న? 30. ఓకే, ఒకసారి తీస్తారా? అది తీస్తా, మల తీస్తా, నేను మల పెట్టాలంటే. గోల్డ్ మీరు రోజు వేసుకోవడానికి తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది అన్న? గోల్డ్ ఏం లేదు, 5 నిమిషాలు. ఇది ఉందా? సరే, ముట్టుకుంటాం. ఇది లక్క కనబడుతుంది లోపల. ఓకే ఓకే, అట్లా ఓకే. ఇది మొత్తం లక్క అంటే లక్క లోపల బుర్ర అది కాకుండా నింపుతారు. పట్టుకోవడానికి బరువు చాలా ఉంది. అదే లోపల ఉంటుంది అంటే గోల్డ్ కంటే కూడా లక్క బరువు ఎక్కువ ఉంటుంది అంటారు. అవును, గోల్డ్ ఎక్కువ వెయిట్ ఉండదు కదా. ఎన్ని సంవత్సరాలు అయింది అన్న జయించి? బాగానే 4 సంవత్సరాలు అయిండొచ్చు, జ్ఞాపకం లేదు కానీ. అంటే హైదరాబాద్ లో గోల్డ్ మెన్స్ చాలా మంది ఉన్నారు, అందరికంటే ఎక్కువ నా దగ్గర ఉండాలి, నా దగ్గర ఉండాలి, నా దగ్గర ఉండాలని మీరు పోటీ ఏమైనా పడతారా వాళ్ళతో? అట్లేం పడను, నేను కొత్త డిజైన్ చేపిస్తాను, బాగా లావుగా చేపించడం. నేను ట్రెండ్ అనేది తెలంగాణలో కొత్త సృష్టిస్తా ఏదైనా. నన్ను చూసి గోల్డ్ మెన్ గా గుర్తింపు పొందింది మీరేనా? అట్లేం లేదు, నాకు గోల్డ్ మెన్ అంటే పెద్ద ఇష్టం ఏముండదు. నేను చిన్నప్పటి పైలవాడు, ఏదన్నా మామూలుగా వేసుకుంటాం అంతే, ఇంకా వేరేదేమి ఉద్దేశం ఉండదు. నేను ఉట్టి మ్యారేజ్ అప్పుడు వేస్తా. ఓకే, ఇట్లా ఎప్పుడన్నా సోషల్ మీడియా ఇప్పుడు ఇంటర్వ్యూలు తీసుకున్నా జర వేసుకొని, కొన్ని ఇంటర్వ్యూలు అయితే వేసుకోకుండా ఇస్తాను. మ్యాక్సిమం వేసుకొని ఇష్టం ఉండదు ఎక్కువ, ఇలా మ్యారేజ్ ఉంటేనే వేస్తా కంపల్సరీ. మ్యారేజ్ ఉంటే అన్ని వేసుకొని పోతాం, ఇంటర్వ్యూ అనేసి కొద్దిగా. సింహం బొమ్మ పెట్టారు పెద్దది, ఎందుకు? నరసింహస్వామి అంటే బాగా ఇష్టమా? అట్లే అంటే సింహం లాగా, అట్లా పైల్వాన్ అంటే ఒక సింహానికి లాగా. ఓకే, ఆ సింబాలిక్ గా పెట్టారంట. ఓకే, ఇప్పుడు గోల్డ్ మెడల్ సిటీలో చాలా మంది ఉన్నారు కదా, అందరు కలుస్తూ ఉంటారా గెట్ టుగెదర్? కలుస్తుంటారు, 10 ప్రోగ్రామ్ లో కలుస్తూనే ఉంటాం మరి. ఓకే, మీ మధ్య డిస్కషన్స్ ఏమొస్తాయి గోల్డ్ గురించి? సెటిల్మెంట్లు దందాలు ఏముండదు, కూర్చోడమే మాట్లాడడం అంతే, ఇంకేముండదు. అంటే మామూలుగా ఫంక్షన్లు వచ్చినప్పుడు అందరు కలుస్తుంటారు, మంచిగా హ్యాపీగా ఉంటారు. ఎవరంతా రాళ్ళు కొద్ది ఎక్కువ చేపించుకోవాలంటారు, ఆశ ఉంటుంది తీరు ఎక్కువ, అది అట్లా ఉంటుంది. ఓకే, మంచి గురించి పోటీదనం మంచిగానే ఉంటుంది, కానీ చెడు గురించి చేయొద్దు. ఎవరైనా మంచి గురించి ఎంత చేసినా హ్యాపీ. ఇప్పుడు మీరు ఒక మనిషి సైడ్ నుంచి సెటిల్మెంట్ చేయడానికి రెడీ అయ్యారు అనుకోండి, అవతల వ్యక్తి ఇంకో పైల్వాడిని తీసుకొస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? నా పేరు చెప్తే మ్యాక్సిమం వచ్చేస్తారు. ఎంత ఎంత హైదరాబాద్ సిగినవాదు ఎంత పెద్ద పైల్వాన్ అని ఉండదు, మ్యాక్సిమం వచ్చి మాట్లాడండి. ఫ్రెండ్సే కదా, అంత ఎరుకున్నలే కదా, ఎవరైనా సరే అరే నా పేరు చెప్పమనే. ఓకే, మీ పేరు చెప్పగానే ఇంకా అవతల వాళ్ళు సెటిల్మెంట్ తీసుకోవడానికి మాట్లాడుకుంటారు, తీసుకోరు పంపించేస్తారు. అదే అట్లా ఒకరికొకరకు కలిసి చేసేస్తాం, అట్లా అంత కాంపరమైజ్ టైప్ ఉంటుంది. ఏముండదు, ఆ జమానాలు ఉంటుండే, సంపుడు కొట్టుడు అవన్నీ పోయినాయిప్పుడు. అప్పుడు ఉంటుండే ఏదైనా పోటీ ఇవ్వడనేమో అంటే ల్యాండ్ లైన్ కూర్చుండు, వాడిని సంపుడు వీణాని సంపుడు. ఇప్పుడు మ్యాక్సిమం అయిపోయింది, ఇప్పుడు చాలా సోషల్ మీడియా చాలా ఫాస్ట్ అయింది. ఎందుకు కాంప్రమైజ్ లో హ్యాపీగా ఉంటుంది? ఇప్పటి వరకు ఎన్ని సెటిల్మెంట్లు చేసి ఉంటారు అన్న మొత్తం? వేల సెటిల్మెంట్ చేస్తారు. ఈ వేల సెటిల్మెంట్ లో ఎవరొకరు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మేమైనా ఎప్పుడైనా దాడి చేశారా? అంటే ఇప్పుడు ఈ మధ్య కాదు, అప్పుడైతే చేసిరు, అప్పుడు గొడవలలో అంతేగాని ఈ సెటిల్మెంట్లలో కుదరదు. ఇద్దరికి న్యాయం చేస్తాం మరి, మనం ఇద్దరికి హ్యాపీగా కాళ్ళు మొక్కి పోతారు వచ్చి అన్న, ఇక్కడ మేము ఇన్నేళ్ళ నుంచి బాధలు పడ్డాం, 5 ఏళ్ళు 10 ఏళ్ళు అట్లా బాధలు పడ్డాం మన, నీ దగ్గరకు వస్తే మాకు హ్యాపీగా తొందరగా అయిపోయింది వారం లోపల, అట్లా ఖుషి అయిపోతాం. కోర్టులో తీర్పు లేట్ అయినప్పుడు మీ దగ్గరికి వస్తారు, మీ దగ్గర వెంటనే ఇమిడియట్ గా తీర్పు ఇచ్చారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఈ రోజు ఒకటి అయింది కదా, వాళ్ళకి వాళ్ళ బిడ్డ పెళ్లి చేసేది ఉంది, అమౌంట్ ఇప్పించినా హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోయారు. అట్లా ఈ సెటిల్మెంట్లు చేసే దాంట్లో భాగంగా మీ మీద ఏదైనా కేసులు ఉన్నాయా? అట్లేము, అంటే ఇద్దరు హ్యాపీ సెటిల్మెంట్ అంటే ఎట్లుంటా అంటే ఇద్దరు హ్యాపీనెస్ ఉండాలి. కానీ మామూలుగా వేరే కేసులు ల్యాండ్ కేసులు అవి ఉన్నాయి, కానీ సెటిల్మెంట్ అది ఏముంటాయి అక్కడ ఇద్దరి మధ్యలో కూర్చోటం పైసా అనవి, 1 కోటి రూపాయలు అనుకో, 1 కోటి 20 కోటి 50 అడుగుతారు, అట్లా అక్కడిక్కడ చేసి క్లోజ్ చేసేస్తాం. చిన్న పైరు వాళ్ళతో పెట్టుకుంటే అవతల వాళ్ళ కేల్ కథం అంటూ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఏంటన్నా ఏం చేస్తారు?
నేనేం చేయను అట్లా పెట్టుకుంటారు తమిళంలో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. ఓకే, ఏదేదో పెడుతారు. మొత్తం నా ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. చాలా మంది చూడక ఒకళ్ళు సిక్స్ మర్డర్ అని ఏదేదో పెడుతున్నాట. ఏంటి నిజంగా మర్డర్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయన్న మీరు గతంలో? అప్పుడు జరిగినాయి. ఓకే, అంటే ఎందుకు మర్డర్ చేయాల్సి? అది అప్పుడు గొడవలు అయినప్పుడు అప్పుడు అవన్నీ మీడియాలో ఎందుకు అనేసి నేనే చెప్తలేను ఏ మీడియాలో. ఓకే, బాగుండదు ఎందుకు. ఓకే, అంటే నేను ఒక తమ్ముడిగా అడుగుతున్నా అన్న, అంటే ఎక్సైట్మెంట్ తో ఇప్పుడు వరకు ఎన్ని మర్డర్స్ చేసి ఉండొచ్చు? ఏం లేదు, ఏం లేదు. మనం సింపుల్ గా ఉండడమే జీవితము. మళ్ళీ ఇప్పుడు ఎట్లా అయిపోతుంది అంటే యూత్ పిల్లలు చాలా క్యాచ్ చేస్తారు. అదే అన్న ఇన్ని మర్డర్లు చేసి ఇంత ఫేమస్ అయినా మనం రెండు మూడు ఫేమస్ అయినా ఆ మెసేజ్ ఇవ్వద్దు అని పబ్లిక్ లో. ఓకే, అది అసలు ఇవ్వద్దు. వాళ్ళకి చెప్తే యూత్ పిల్లలు చాలా ఫాలో చేస్తారు బాగా. అంటే ఈ మెసేజ్ ఉంటుంది మేము ఇది చేసినాం. ఏదో గొడవల కేసులు అంటే పర్లేదు, ఇవన్నీ మెసేజ్ మీడియాలో వాళ్ళకు మెసేజ్. అదే ఇంత ఇన్ని మర్డర్లు చేసి ఇంత ఫేమస్ అవుతారా అన్నట్టు అట్లా చూస్తారు కదా. ఇప్పుడు చాలా మంది అట్లా సూచిపి చేసేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు. అట్లా కొన్ని మెసేజ్లు అనేది చాలా సోషల్ మీడియాలో జాగ్రత్త ఉండాలి. అన్న, రాజకీయ నాయకులకు సంబంధించి మీరు ఇప్పటి వరకు ఏదైనా సెటిల్మెంట్ చేశారా? ఓ, చాలా సినిమా హీరోలు రాజకీయ నాయకులు చాలా. ఓకే, సినిమా హీరోలు ఎవరు చేసి ఉండొచ్చు? చాలా మంది రాజమౌళి కొన్ని ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే ఇక హీరోలు ఎందుకు బయట అంటే వాళ్ళ చాలా చేసింది. ఓకే, మరి రాజకీయ నాయకుల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే లోకల్ ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను సీనియర్లు ల్యాండ్ కొనరు అనుకుంటున్నాను. వాళ్ళు లోకల్గా డాగ్ వేసి కబ్జా ఉండడము, సెకండ్ డాక్యుమెంట్ డూప్లికేట్ డాక్యుమెంట్ పెట్టుకొని వాళ్ళని డాగ్ లేము అసలు వస్తాయి నాది బాగా. నేను పిలిపించి మాట్లాడేసి క్లోజ్ చేస్తాను. అసలు బాగా వస్తాయి సినీ ఫీల్డ్. ఓకే, పోలీసుల నుంచి మీకు ఏదైనా థ్రెట్ ఉండడం కానీ అసలు మీరు ఎందుకు సెటిల్మెంట్ చేస్తున్నారని బెదిరింపు? సెటిల్మెంట్ ఏం లేదు, కోర్టుకు రాసినప్పుడు మన దగ్గరికి వస్తాయి మ్యాక్సిమం కేసు. పోలీసు ఏం వెళ్తారు వాళ్ళు కోర్టుకు రాస్తారు, కోర్టులో చూసుకోరండి. ఆ న్యాయం చెప్పినప్పుడు ఒక లీడర్ కావాలి దానికి పిలిపించి. కొంతమంది పోలీసులే కొన్ని సెటిల్మెంట్లు మీ దగ్గరికి పంపిస్తారని కొన్ని వార్తలు పంపిస్తారు. ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే మా సివిల్ మ్యాటర్ కదా అట్లా వస్తాయి. ఓకే, కోర్టులో అయినా సరే అది తెగిద్దో లేదో కానీ మన దగ్గర వాళ్ళ దగ్గరికి వచ్చింది అంటే అది తీరాల్సిందే. వాళ్ళు హ్యాపీ ఉంటారు కదా, ఎందుకంటే ఇన్ని ఏళ్ళు తిరగలేదు పాపం, పెళ్ళిళ్ళు మ్యారేజ్ చేసుకుని ఉంటుంది, ఏవో చాలా ప్రాబ్లమ్స్ ఉంటారు. వాళ్ళ ఆస్తులు ఉంటాయి, 100 కోట్ల ఆస్తు ఉంటుంది, 50 కోట్లు ఉంటుంది. ఆ కోట్ల ఏం అంటే 10 సంవత్సరాలు తీసుకోవచ్చు దాన్ని ఎన్ని ఏంటన్నా. మనం పిలిపించేసి లాయర్లకు అమౌంట్ ఇప్పించేస్తాము, అమౌంట్ మాట్లాడేసి క్లోజ్ చేసేస్తాను. లాయర్తో మాట్లాడతాం, అడ్వకేట్లను పిలుచుకొని మాట్లాడి క్లోజ్ చేసేస్తాం. అన్న, కొంతమంది ఏమో మిమ్మల్ని పహిల్వాన్ అంటున్నారు, కొంతమంది ఏమో రౌడీ షీటర్ అంటున్నారు, ఏంటి అసలు ఎందుకలా? ఎవరు అనుకుంటారు అనుకోని మనం ఏం అనలేము. మరి ఎవరు నచ్చింది అది, అన్ని రకాలు ఉన్నాం కదా మనం, ఒక రకం లేము కదా. ఓకే, అన్న మీ మీద ఏదన్నా రౌడీ షీట్ ఉందా? ఏం లేదు. లేదు, మరి ఆ పేరు ఎందుకు వచ్చింది అసలు? అంటే ఏమో ఇక మా సోషల్ మీడియాలో కొద్దిగా అట్లా. ఓకే, కేవలం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మాత్రమే అంతేనా? ఇప్పటి వరకు రౌడీ షీట్ లేదు అసలు. ఓకే, మీరు ఇంత చిన్నపిల్లలాగా నవ్వుతూ మంచిగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మరి మీ మీద అటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయా అనేది అర్థం కాక నేను ఆ ప్రశ్న అడిగాను. అంటే ఇప్పుడు సర్కిల్ అనేది అంత తిరుగుతాం కదా ఇప్పుడు చాలా మంది, అట్లా కొద్దిగా జరగదు అట్లా వస్తుంటది. దాన్ని ఏమన్నా తమిళం ఇప్పుడు ఒకటి పెట్టుకొని ఏదేదో పెట్టుకుంటారు కదా, అంటే పరిచయం అంతే. అందరు ఇప్పుడు ఆ సిక్స్ మర్డర్ డేవిడ్ రాజా అన్న వాళ్ళంతా కొద్దిగా ఫంక్షన్లో కలవడము, అట్లా కొద్దిగా అంతే. అంబర్పేట శంకర్ అన్న కలవడము చాలా మంది కలజు. అంబర్పేట చాలా క్లోజ్, కూర్చుంటే చాలా సేపు మాట్లాడుతుంది, 2-3 గంటలు 12 అయితే 1 అవుతుంది. ఓకే, ఇద్దరు కలిసి ఏదైనా సెటిల్మెంట్ చేసిందా? ఇదే అంటే చేసినాం కాదు, ఏమైనా ఉంటే నా దగ్గర పంపిస్తుంది. ఓకే, నన్ను అవసరం ఉంటే ఇట్లేదని ఉంటే ఫోన్ చేస్తాను.